వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్ చెప్పండి. ఇవాళైతే ఒంటి మీటకి అయితే రాముల వారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. లాగ్ అయితే షేర్ చేస్తాను, కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే చూడండి. ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఇక్కడైతే కన మేమైతే బస్సు అయితే దిగేసామండి. ఇంకెక్కడ నుంచి ఇంకా వెళ్తున్నామన్నమాట, అంటే బస్ స్టాండ్లో దిగేసాము, బస్సు ఎక్కేసి వచ్చామన్నమాట. ఏమనుకున్నామంటే మధ్యలో కూడా ఇంకా ఈరోజు ప్రమాణ స్వీకారం అండి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు. దాని తర్వాత ఫ్రీ బస్సులు ఉండింటే వచ్చింటే బాగుండేమో అనుకొని కొంచెం సేపు అయితే దాని గురించి కూడా కొంచెం సేపు కామెడీ చేసుకున్నాము. మా ఫ్రెండ్తో అయితే అంటున్నాను అనమాట, అక్క మనము ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్సు అన్నారు కదా, అప్పుడు వచ్చింటే బాగుండేందు అనేసి అయితే అనుకున్నాము. వాళ్ళు అవన్నీ అమలు చేసే దానికి టైం పడుతుంది ఉమా అని మా ఫ్రెండ్ నాకు చెప్తా ఉందన్నమాట. ఇక్కడైతే కన ఇంకా అక్కడ చూడండి, క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారనమాట. ఈరోజు ప్రమాణ స్వీకారం కదా, వాళ్ళు అక్కడ కేక్ కటింగు అలా అయితే చేస్తున్నారు. మేము అనుకున్నాము ఈరోజు ప్రమాణ స్వీకారం కదా, అందుకైతే అక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకుంటా ఉన్నారనేసి. ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, తనకి ఇద్దరు పిల్లలు చూడండి, పాప బాబు, నాకు ఇద్దరు పాప బాబు, ఇలా వాళ్ళ పిల్లలు, మేము కూడా వాళ్ళతో మాదిరిగానే పిల్లలు అయిపోయామన్నమాట. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము, బాగా ఆడుకున్నాము, మంచి మంచి రీల్స్ పోస్ట్ చేసాము. రీల్స్ తీసుకునే దానికంటే మేము ఆడుకుని కామెడీగా, మాకు డ్యాన్స్ అయితే ఇద్దరికీ రాదు, ఆ డ్యాన్స్ వేయడానికి రీల్స్ చేసుకోవడానికైతే ఎంత నవ్వుకున్నామో. మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారనమాట. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే అస్సలు అంత బాగుందనమాట. ప్రశాంతంగా ఉంది, పచ్చని వాతావరణము, అప్పుడప్పుడు వర్షం పడుతూ ఆగిపోతూ చాలా బాగుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఏంటంటే ఫోటో షూట్స్ చేసుకోవడానికి అయితే వస్తున్నారనమాట, అంటే దేవుడి దర్శనం కాకుండా మామూలుగా ఫోటో షూట్ చేసుకోవడానికి వస్తున్నారు. కొంతమంది మా ముందరే రీల్స్ చేసుకోవడానికి జస్ట్ ఇలా వచ్చి కారులో దిగేసి అల్లలా ఫోటోగ్రాఫర్ని అయితే తెచ్చుకున్నారనమాట. 4-5 రీల్స్ చేశారనమాట, చక్కా చేసేసినారు, వెళ్ళిపోయినారు. మేము ఒక 5-6 రీల్స్ చేసుకున్నాము. అవి తీసుకోవడానికి మేము 10 గంటలకు అయితే టెంపుల్కి వెళ్ళామండి. 10 నుంచి ఒక 4:30 అయిందనమాట మేము ఇంకా రిటర్న్ అవ్వడానికి. అంతసేపు ఆడుకున్నామన్నమాట, ఆడుకుంటూ మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ. ఇక్కడైతే టెంకాయ అయితే తీసుకుందామనేసి అయితే, అక్కడ టెంకాయ 40 రూపాయలంట అనేసి అయితే తీసుకున్నాము. ఈ ద్వారం నుంచి అయితే వెళ్దాం అనుకున్నాము, అయితే కన్నా మా ఫ్రెండ్ అయితే వద్దు, అటు నుంచి వెళ్దాం అనేసి అయితే చెప్పింది. 3 ద్వారాలు, ముఖ ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. 2 ద్వారాలు వెళ్ళడానికి అయితే ఉంది, ఒక ద్వారం అయితే మూసేశారు. అది లోపల పోయినాక చూసినాము మనం ఎంట్రన్స్ అటు నుంచి అయితే వెళ్దాం అనేసి అయితే చెప్పింది. సరే అయితే అటు నుంచే వెళ్దామని చెప్పినాం అనమాట. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటారంటే, పిల్లలకు అక్కడైతే కుక్క ఉంది, ఆ కుక్కను చూసి భయపడి పరిగెత్తుతున్నారనమాట. పిల్లలు అయితే అయినా బాగా ఆడుకున్నారు, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. ఎంతసేపు మనం ఇంట్లో పిల్లల్ని ఉంచామంటే ఏమవుతుందంటే, ఇప్పుడు టౌన్లో కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోలేరు, కనీసం రోడ్ల మీద కూడా ఆడుకోలేరు. ఎంతసేపు ఉన్న టీవీ, సెల్లు, లేదంటే ఇంట్లో ఏమైనా ఆడుకుంటారు కాబట్టి ఇలా బయటికి తీసుకెళ్ళినామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడప్పుడు మనకు కూడా అన్ని టెన్షన్స్ లేకుండా కొంచెం ప్రశాంతంగా అయితే కన్నా మనం ఉండొచ్చు. నాకైతే బాగా అనిపించింది అనమాట, దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయితే అయిందనమాట. అంటే చాలా ప్యూస్ఫుల్గా అక్కడ టోకెన్స్ కూడా ఇస్తున్నారనమాట, ఇద్దరు మనుషులు 50 రూపీస్ అని, దేవుడి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చని. బట్ మామూలుగా టికెట్ తీసుకోకుండా పర్లేదండి, మనకు దేవుడు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాడు. 10 నిమిషాలు అయితే అక్కడ వెయిట్ చేస్తామన్నమాట, అందరికీ సమానంగానే ట్రీట్ చేస్తున్నారు. 50 రూపాయలు టికెట్ పెట్టినా అంతే, మామూలు టికెట్ పెట్టుకోకుండా అంతే. నేనైతే చెప్పానమాట టికెట్ తీసుకుందాం అక్క, గర్భగుడిలోకి వెళ్దామంటే అవసరం లేదులే, మనం ఏం తీసుకోకుండా కూడా దేవుడు బాగా కనిపిస్తాడనింది. అంటే ఇంతకుముందు ఒకసారి అయితే కనుక మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట, తనకి తెలుసు ఎలా ఉంది అనేసి అయితే. నేను ఒక 3-4 ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా రోజులైంది రాక, అంటే కొంచెం ప్రాసెస్ అయితే మారుస్తూ ఉంటారు కదా టెంపుల్స్లలో. నాకైతే ఇక్కడ టీడీటీది భోజనం ఉంది అయితే ఉందనేసి అయితే తెలీదు. ఇంకా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నామన్నమాట. టెంకాయ ఫస్ట్ టెంకాయ కొట్టాలా లేకుంటే దర్శనం చేసుకోవాలని ఆలోచించుకున్నాము. ఈ ఫస్ట్ దర్శనం అయితే చేసుకుందాము, మళ్ళీ టైం అయిపోతే ఇబ్బంది కదా అన్నట్టు ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దర్శనానికి అయిపోయిన తర్వాత టెంకాయ కొడదామనేసి అయితే
క్యూలో వెళ్తున్నాము. చాలా అంత రష్ ఏం లేదు, జస్ట్ కొంచెం మంది అయితే ఉన్నారు. ఇంకైతే క్యూలో నిలబడాము. ఇంకా చూడండి మా పిల్లలు వాటర్ కోసం అయితే, అందుకేనండి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు మెయిన్ థింగ్ ఒక వాటర్ బాటిల్ అయితే ఉండాలి. వాళ్ళకి ఎందుకో తెలియదు, ఊరికూరికనే నీళ్ళు దప్పికైతాయి, ఊరికూరికనే అన్నం ఆకలవుతుంది. పిల్లలు అలా చేస్తారేమో, బట్ ఆల్రెడీ మేము ప్లాన్డ్గా పిల్లలకి టిఫిన్ తినిపించేసి తీసుకెళ్ళామన్నమాట. అంటే అయినా మనకు దర్శనానికి కొంచెం లేట్ అయినా కూడా అడుగుతారు కదా పిల్లలు టిఫిన్ అన్నట్టు, మేము ఇంట్లోనే టిఫిన్ పెట్టి తీసుకెళ్ళాను. మా సిస్టరే మాకు వీడియో తీస్తుంది కాబట్టి తను కూడా ఆల్రెడీ తినేసి అందరం బయలుదేరాము. ఇక్కడైతే కూర్చొని టెంకాయ కొట్టుకుందామనేసి అయితే కొంచెం సేపు దేవుణ్ణి, మనం ఎప్పుడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కూడా దర్శనం అయిపోయిన వెంటనే మనం వచ్చే గుడికి కొంచెం సేపు అక్కడ కూర్చొని దేవుణ్ణి స్మరించుకోవాలన్నమాట. దేవుడితో కొంచెం సేపు చెప్పిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే టెంకాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ప్రసాదాలు పంచుతూ ఉన్నారు, చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు. ఈ టెంపుల్ను చూస్తేనే మనసులో కొంచెం అయితే ప్రశాంతంగా అనిపించిందండి. మనకే తెలియని ఒక ప్రశాంతత అయితే కనుక మనకు అనిపిస్తుంది అన్నమాట, మనసు తేలిగ్గా ప్రశాంతంగా అనిపించేసింది. ఇక్కడైతే టెంకాయ కొట్టి కర్పూరము అగరబత్తీలు వెలిగిద్దాం అనుకుంటే అక్కడ చూస్తే అగ్గిపెట్ట లేదు. ఈ విషయం ముందే తెలిసింటే నేను పర్సులో ఒక అగ్గిపెట్ట కూడా వేసుకొని వెళ్ళింటానమాట. మనం ముందు జాగ్రత్త ఉండాలి కదా అన్నట్టు చేసింటాను, బట్ అక్కడ వెలిగించింటారులే అన్నట్టు ఉన్నాను. ఇంకా వెలిగించలేకపోయాను కాబట్టి ఇంక అక్కడే పెట్టేశానమాట. ఇంకా అగరబత్తీలు అక్కడ పెట్టేసి ఇంకా మా పిల్లలు మాకంటే ముందుగా వెళ్ళి ప్రసాదాలు అయితే తింటున్నారనమాట. ప్రసాదం కూడా చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు అయితే ఒకటి కాదు, మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఇద్దరు రెండు తెచ్చుకున్నారు. మా లక్కీ అయితే రెండు తినేసిన తర్వాత మళ్ళీ పోయి తెచ్చుకున్నాడు అట్లా అనమాట. నేనైతే రెండు నేను తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దులే, మన వెనుక కూడా చాలామంది ఉంటారు. ప్రసాదంలాగే తీసుకోవాలి, దాన్ని టిఫిన్ లాగా తీసుకోవద్దు అనుకొని గమ్మునైతే కూర్చున్నాను అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే కూర్చొని. ఇంకా మన ఇప్పుడు మనం హస్బెండ్స్తో వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేయలేమండి, నిజంగానే అట్లా ఎగరలేము అట్లా ఆడుకోలేమన్నమాట. మేము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి నేను తను ఫ్రెండ్ కాబట్టి ఇది ఆడుకున్నాము, మా పిల్లలతో పాటు మేము ఆడుకున్నాం, వాళ్ళని ఆడిపించామన్నమాట. ఇక్కడ నుంచి అయితే కన్నా దర్శనం అయిపోయింది, మేము ప్రసాదాలు అయితే తినేసినామన్నమాట. ఈ ఇంకా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము టెంపుల్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నీళ్లు తాగేసాము. ఇంకేమనుకున్నామంటే అప్పటికే 12:30 అట్లా వన్ అవుతుంది, ఇంకా లంచ్ అయితే చేద్దామనేసి అయితే లంచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అంటే మనకి ఎదురుగానే కనిపిస్తుంది. ఇది ఒక రీల్ అండి, చాలా క్యూట్గా ఉంటుందని మీకైతే యాడ్ చేశాను అనమాట. ఇది మా చెల్లి షూట్ చేసింది, ఇద్దరు పిల్లలు వాళ్ళనే వీళ్ళని షూట్ చేసింది. ఎప్పుడైనా గుర్తుండిపోతాయి కదా మనం వీడియోస్లలో పెడితే అన్నట్టు వీడియోస్లలో పెట్టింది. టెంపుల్ చూడండి, మనం కొంచెం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినామంటే ఇక్కడే అన్నదానం అయితే, అన్నదానం దగ్గరికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పిందనమాట ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది, టెంపుల్ మొత్తం కనిపిస్తుంది, అలా ఉండు నేను వీడియో తీస్తానని చెప్పిందనమాట. ఇలా అయితే అయినా చూడండి ప్రతి చోట ఈచ్ అండ్ వన్ ఎవ్రీథింగ్ అయితే సూపర్ అంటే సూపర్, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉండరు, బాగుందనమాట. ఇంకా అప్పటికైతే మేమైతే కనుక ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్దామనేసి అయితే అయినా అనుకున్నామన్నమాట. భోజనం తినేసి ఆడుకొని ఇంక ఇది రిటర్న్ అవుతున్నాము, ఇంకా వెళ్ళిపోదామన్నట్టు వెళ్ళిపోతూ ఇలా సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నామన్నమాట. దేవుడికి అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను మీకు మాకు. ఓకేనా, ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.